धन्यवाद अध्यक्ष इदी मानवालकी राबोये तरानिकी अंदिंचे पेद्द गोप्प संपद अध्यक्ष निश्चितमैन चट्टालनु कूडा दींट्लो तयारु चेसि अमलु चेसे प्रयत्नं कूडा प्रभुत्वं चेस्तुंदी अध्यक्ष इंका बागा इदी अमलु कावालंटे స్కూల్లో ప్రేయర్ ఎట్లయితే చదువుతారో అట్లనే ప్రతి ఆఫీసు ఆఫీసర్ ఆ సంబంధిత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తన సీట్లోకి పోయే మొదలే తన ఆవరణ పరిశీలించి గ్రీనరీని ఏమాత్రం సంరక్షిస్తున్నారు నీటి పోస్తున్నారు లేదా పాదులు సరిగా ఉన్నాయా లేవా ట్రీ గార్డ్స్ పడిపోయినాయా అని ఒకసారి ఆజమాయి చేసిపోయి సీట్లో కూర్చుంటే ముఖ్యమంత్రి గారి లక్ష్యం నెరవేర్చే దిశగా మరింత మెరుగుపడుద్దని ఆశిస్తున్నాను అధ్యక్ష అట్లనే ఈ మధ్యనే మన ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడైతే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తవ్వినారో కెనాల్స్ తవ్వినారో వాటర్ ఇరిగేషన్ తాలూకు ఇరుపక్కల చెట్లు నాటాలి అనే సంకల్పంతో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఈ మధ్య మా వరంగల్ జిల్లాకు పాత ఒంబడి వరంగల్ జిల్లాకు పంపించి పైప్ లైన్ ఇరుపక్కల మొక్కలు నాటాలి అని చెప్పి కొంత నాటి కూడా పోయినారు అధ్యక్ష కానీ అది శ్రద్ధగా జరగడం లేదు అధ్యక్ష జరిగితే నీరు అందుబాటులో ఉంటే కెనాల్స్ ఇరుపక్కల పైప్ లైన్ పైన వ్యవసాయదారులందరూ నీరు లేని కాలం చూసిన కాబట్టి నీరు దొరికేసరికి ఆపేక్షతోటి పైప్ లైన్ పక్కన ఉన్న స్థలమే కాక పైప్ లైన్ పైన కూడా మల్లు చేసి పండించుకుంటున్నారు అధ్యక్ష అది నీరు లేని మా జనగామ కాన్స్టిట్యూన్సీ రాజస్థాన్ కంటే డ్రై కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష అది సర్వే సర్వేలో తేలినది అధ్యక్ష అది వాటర్ ఫాల్ రికార్డ్ ప్రకారం తేలినది అంచేత రైతులకు ఇప్పుడు వాటర్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎక్కడ ఇంచు భూమి దొరికినా గడ్డలను కూడా పల్గజీరి నీళ్ళు వాటర్ పెడుతున్నారు పంటలు పెడుతున్నారు అధ్యక్ష ఈ సంవత్సరము ప్రతి గ్రామానికి కనీసం 200 నుంచి 250 ఎకరాల అదనంగా కూడా అప్పు కట్టి యాసంగి పంట కూడా వేయడం జరిగింది అధ్యక్ష సో దాని కారణంగా కూడా నీళ్లు కూడా ఇబ్బంది అవుతుంది ఈ సందర్భం కనెక్టివిటీలో నేను ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నా దేవాదలది యాక్చువల్ జనగామ డ్రాట్ అనే దాని మీద కొంత అలొకేషన్ ఎక్కువ ఉంది అధ్యక్ష కానీ రాక ఇప్పుడు 75 గ్రామాలు నీటి కొరతతో తలడిల్లుతున్నాయి దాన్ని దయచేసి అట్నే కనెక్టివిటీ సబ్జెక్ట్ కాబట్టి తమ దృష్టికి వస్తున్నారు దగ్గర ఆ నీరు దేవదల వాటర్ కూడా కొంచెం పైకి పంపాలి దక్ష 75 గ్రామాలు మళ్ళీ బ్రతికే ఉపాయం చేయాలి అట్లనే రోడ్డు కిరుపక్కల కూడా ఏదైతే చెట్లు నాటుతున్నారో మనం శావన్పేట రోడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అధ్యక్ష తమరు కూడా ఆ రోడ్డు కూడా ప్రయాణం చేస్తారు ఆ రోడ్డు పోగానే ఏది మనం భారతదేశంలో ఉన్నామా అందులో తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నామా ఇంత పెద్ద అడవి ఇంత పెద్ద గ్రీనరీ ఎట్లా డెవలప్ కాగలింది అని చెప్పి ఆహ్లాదం అనిపిస్తుంది అధ్యక్ష మీరు ఇదే తెలంగాణలో అన్ని రోడ్లకు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు అది ఒకటే రోడ్ ఎందుకు అట్లుంది మిగతా రోడ్లు ఎందుకు చేయలేకపోతున్నాయో గ్రీనరీ డెవలప్ చేస్తే పోతున్నాయో దయచేసి తమ ద్వారా మంత్రి గారికి నేను దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అట్లనే ఇలా చట్టాలు చేసింది అధ్యక్ష సంతోషం ముఖ్యమంత్రి గారు తలడిల్లుతున్నారు గ్రీనరీ పెంచే తపస్సు చేస్తున్నారు వారు ఈ చట్టాలు అమలు చేసే దిశలో ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఎంతవరకు బాధ్యత తీసుకుంటున్నారు ఎవరెవరు తీసుకోవట్లేదు అని యాజమాన్యం ఏమైనా చేసి ప్రభుత్వం వారి వారికి ఇన్ఫామ్ చేసిందా లేక నోటీసులను పంపించిందా చర్యలు తీసుకుందా ఇది తమ తమ గ్రామాలు పనికొచ్చే దగ్గర ఒక ముఖ్యమంత్రి గారికో